గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం. సో నేను ఎన్నో రోజుల నుంచి ఓన్లీ బ్యాంబూ బ్రష్ వాడుతున్నాను మరియు ఈ స్టీల్ టంగ్ క్లీనర్ వాడుతున్నాను. సో నిన్నటి హాఫ్ రైస్ మిగిలిపోయింది అండ్ అమ్మ చేసిన పులిహోర మిక్స్ ఉంది, అందుకనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పులిహోర చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పల్లీలు వేయించుకున్న మాడిపోతే ఇవాళ మాడకుండా చూసుకున్నాను. అది కొంచెము ఫ్రై అయినాయి అని అనిపించినప్పుడే నేను దించేశాను. ఆ ఆయిల్లో ఉన్న హీట్ వల్ల అది కంప్లీట్గా ఫ్రై అయినాయి. సో ఆ లాజిక్ తెలుసుకొని ఇప్పుడు కరెక్ట్గా చేసుకున్నాను, పర్ఫెక్ట్గా వచ్చినాయి. పల్లీలు లేకపోతే పులిహోర తినడం చాలా కష్టం నాకైతే పర్సనలీ. సో ఎక్కువ పల్లీలు వేసుకున్నాను నేను, నాకు ఇష్టం కాబట్టి. వాషింగ్ మిషన్ సౌండ్ కొనుక్కున్న కొత్తల్లో చాలా ఇరిటేటింగ్ అనిపించేది, ఇప్పుడు అది అలవాటు. మీరు ఇప్పుడు చూస్తున్నారు నా లంచ్. లెట్స్ స్టార్ట్ డిన్నర్ ప్రిపరేషన్. ఇవాళ నేను లేజీ పావ్ భాజీ చేస్తున్నాను. బేబీ కార్న్స్ జస్ట్ అట్లా ఉడకబెట్టి ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత మ్యాష్డ్ పొటాటో అది వేసేసి దాంట్లో షేజ్వాన్ సాస్ వేస్తాను. షేజ్వాన్ సాస్ రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి అది వేసేసి ఇంకా కొన్ని నీళ్ళు వేసి ఉడకబెడితే అయిపోతుంది పావ్ భాజీకి. భాజీ చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీ కూడా, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఇవాళ గార్నిషింగ్ కోసం నార్మల్ ఉల్లిపాయలతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఓకే, ఇవాళ నేను చేసుకున్న రెండు వంటలు అద్భుతంగా వచ్చాయి. పులిహోర అమ్మ చేసిన మిక్స్ కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకోటి నేను లేజీ పావ్ భాజీ చేసుకున్నాను. ఇది నేను ఎక్కడ చూడలే రెసిపీ. ర్యాండమ్గా ఆలు ఇంకా షేజ్వాన్ సాస్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను, వర్కౌట్ అయింది అండ్ చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కమెంట్స్. ఎంతోమంది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చి ఇక్కడ వీడియో చూసి కమెంట్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ. తప్పకుండా ఈ వీడియోలో కూడా కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. నేను మీ తరుణ్, ఇక సెలవు.